ఆక్ట్స్ చాప్టర్ 9 అపొస్తల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తల కార్యములు 9:4-5 అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేలను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేది. ప్రభువా, చదవండి అందరు, ప్రభువా నీవు ఎవడమని అతడు ఆయన నేను నీవు హింసించున్న యేసును. ప్రేమగల తండ్రి, బలులు యోగ్యంగా పాల్పొందుటకు పౌలు యొక్క జీవితం నుండి ఇంకా మేము ఏమి నేర్చుకొని అన్వయించుకొని ధన్యులు కావాలో సహాయపడమని, మా మనోనేత్రాలు తెరువుమని, ఆత్మ ద్వారా నడిపించమని, మా ఒక్కొక్కరి అవసరత తీర్చమని, సిద్ధపరచమని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. సో దిస్ ఈస్ ఏ వెరీ డైరెక్ట్ క్వశ్చన్, వై పర్సిక్యూటెస్ థౌ మీ? ఇది సూటి అయిన నేరుగా అడిగే ప్రశ్న. ప్రభు అంటాడు, నన్ను నీవు ఎందుకు హింసించుచున్నావు? Saul, he never expected this kind of voice from heaven. Saulu ilanti shabdam ilanti swaramu paralokam nundi ayaku vinipinchabadutundani eppudu nirikshinchaledu. And that also from Jesus, tarvata from heaven, paralokam nundi, paralokamlo nundi yesu christu tavu paralokam nundi maatladutunnadu. Why persecutest thou me? Nee vela nannu hinsinchuchunnavu. He had a doubt whether it is really Jesus and is it really he speaking from heaven. That's why he asked, who art thou? Then Jesus again said, I am Jesus whom thou persecutest. Saulu anumaninchadu, nijanga Yesuva? అసలు పరలోకం నుండి ఈ స్వరం వస్తుందా కాబట్టి అనుమానించాడు కాబట్టి మరలా అడుగుతున్నాడు. మీరు నీవెవడు ప్రభువా, నీవెవడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రభు మాట్లాడతాడు. సో మెనీ థింగ్స్ వేర్ ప్రూవ్డ్ బై దిస్ వాయిస్ టు అపోజల్ పాల్ that Jesus is God from heaven. Apostle Paul ko veeru devuni ka swaramu shabdam dwara Yesu Christu prabhu aina paraloka devudane vishayanni nirupinchabadindi, bayil parchabadindi. You can just meditate on this question and this answer. Ee yokka prashnalo tarvata jawabalo dhyaninchandi. Jesus is God. Yesu is in heaven. యేసు ఆయన దేవుడు, పరలోకమందరి దేవుడై. అండ్ జీసస్ అపోస్టిల్ పాల్ హస్ ట్రబుల్డ్, వాట్ ఏ సీరియస్ మ్యాటర్ ఇట్ ఈస్. కాబట్టి ఆ దేవుడైన యేసునే అపోస్టిల్ పౌల్ ఆయన సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు. అది ఎంత భయంకరమైన విషయం. యాక్చువల్లీ హీ ట్రబుల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ జీసస్. But Jesus said, why you persecutest me? నిజంగా చూస్తే సౌలు యేసునందు విశ్వాసం వచ్చిన దేవుని ప్రజలను హింసించాడు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, నీవు నన్నేలా హింసించుచున్నావు అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. దట్ ఆల్సో ప్రూవ్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ ఆర్ వెరీ మచ్ క్లోజ్ టు ఈచ్ అదర్ like one body. అది ఈ రుజువు పరుస్తుందంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తిరిగి జన్మించిన దేవుని ప్రజలు, తర్వాత యేసు ప్రభు, వీరిద్దరు కూడా ఒక్క వ్యక్తిత్వం గలవారు. ఒకే వ్యక్తి ఆ సంఘము
క్రీస్తును ఎవరు విడదీయలేరు. ఇఫ్ ఐ పించ్ వాల్టర్స్ హ్యాండ్ హీ విల్ క్వశ్చన్ మీ వై యు ఆర్ పించింగ్ మీ. నేను వాల్టర్కి చేతిని గిచ్చితే వాల్టర్ ఏమంటాడంటే ఎందుకు ఇస్తున్నాను అని అంటాడు. ఐ కెనాట్ సే ఐఎమ్ ఓన్లీ ఇచ్చింగ్ యువర్ హ్యాండ్ నాట్ యూ. కాబట్టి నేను నీ చెయ్యి మాత్రమే గిచ్చుతున్నాను, నిన్ను గిచ్చలేను అని అనలేదు కదా. దెన్ వాల్టర్ హ్యాస్ టు సే మై హ్యాండ్ ఈజ్ మైన్. అప్పుడు హ్యాండ్ పెయిన్ మీన్స్ ఐ విల్ ఆల్సో హ్యావ్ ద పెయిన్. అప్పుడు నేనేమంటానంటే చెయ్యి నా చెయ్యి అది, కాబట్టి నా చెయ్యికి నొప్పిలేస్తే నాకు కూడా నొప్పిలేస్తుంది. సో సంథింగ్ లైక్ దట్ జీసస్. కాబట్టి యేసు ప్రభు అలాగూ సౌలుతో మాట్లాడుతున్నాడు. సో పాల్స్ ఫౌండేషన్స్ వేర్ షేకెన్. కాబట్టి సౌలు యొక్క ఆ పునాదులు పూర్తిగా వణికిపోయి కదిలిపోయాయి. మే అవర్ ఫౌండేషన్స్ ఆల్సో మే బి షేకెన్. కాబట్టి మన పునాదులు కూడా కదలవడను కాక. We have many wrong perspective about Jesus and his body. యేసు ప్రభువు గురించి ఆయన శరీరాన్ని గురించి ఎన్నెన్నో తప్పు ఆలోచనలు తప్పు విషయాలు మన మనసులో మనం కలిగి ఉన్నాం. Maybe the Lord will face you one day and question you if you continue the same way. కాబట్టి why persecutest thou me. నీవు కూడా అదే విధంగా కొనసాగుతూ యేసు ప్రభువు గురించి ఆయన శరీరాన్ని గురించి తప్పు అభిప్రాయాలు కలిగి ఉండి గర్వంతో ప్రవర్తిస్తుంటే ఒక దినం వస్తుంది ప్రభు నేరుగా సూటిగా నీకు ప్రత్యక్షమై నా నేలను హింసించుతావు అని ప్రభు అడుగుతాడు. అండ్ ఆన్ దట్ లాస్ట్ డే ఇట్ విల్ బి టెరిబుల్ బిఫోర్ ఆల్ ది ఏంజెల్స్ ఆల్ ది సెయింట్స్. ఆ చివరి దినమున ఆ తీర్పు మహాభయంకరము, ఎందుకంటే దూతలందరి ముందు పరిశుద్ధులందరి ముందు ఆ యొక్క ప్రశ్న వేయబడుతుంది. జస్ట్ ఇమాజిన్ మీ స్టాండింగ్ బిఫోర్ గాడ్ ఏంజెల్స్ అండ్ సెయింట్స్ and Jesus is asking us personally, why did you trouble me? కాబట్టి ఊహించు, దేవుడు దేవుని సమకము ఆయన సమకములో దూతలందరూ ప్రధాదూతలు అందరూ కూడా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు యేసు ప్రభు నేరుగా నేను ప్రశ్నిస్తున్నాడు, నీవు నన్ను ఎందుకు హింసించావని. We will have no answer. అప్పుడు ఏ జవాబు? We will have no escape. అసలు తప్పించుకోలేము. No hiding. ఎక్కడ దాచుకోలేము. No excuses. అసలు ఏ సాకు చెప్పలేము. But now there is a chance for us to escape from such a situation coming to our lives. కానీ ఇప్పుడు ఇంకా తరుణం ఉంది అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి, పశ్చాత్తపడి రక్షణ పొందడానికి ఇంకా సమయం ఉంది, తరుణం ఉంది. Make use of this situation, chance, opportunity. ఈ తరుణాన్ని, ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. Then we can take part in the Lord's table and be ready for the Lord's coming, or go to the Lord and stand before the Lord, before all angels and saints. అప్పుడు మనం రక్షణ పొంది కడగబడి మనం బలుల యోగ్యంగా పాల్గొనొచ్చు, తర్వాత ప్రభుయుద్ధం వెళ్ళొచ్చు, ప్రభుత్వం కూడా దూతలతో ఆయన సమక్షంలో మనం కూడా ధైర్యంగా ప్రవసరంలో ఉండొచ్చు. టు కెయిన్ ఆల్సో లార్డ్ ఆస్క్డ్ ఏ సిమిలర్ క్వశ్చన్, వేర్ ఈస్ యువర్ బ్రదర్? కయిను కూడా, వాట్ హ్యావ్ యూ డన్? యువర్ బ్లడ్, బ్రదర్స్ బ్లడ్ ఈస్ క్రైయింగ్ అన్ టు మీ ఫ్రమ్ ది ఎర్త్. కయిను కూడా ప్రభు అదే ప్రశ్న వేశాడు, నీ సహోదరుడు ఎక్కడ, నీ సహోదరుడు ఎక్కడున్నాడు, ఆయన రక్తము నా నేలలో పట్టుంటున్నావు, నా దగ్గర మొరపెడుతుంది నా మీద నా దగ్గర, కాబట్టి నీ సహోదరుడు ఎక్కడ అని చెప్తున్నాడు. వాట్ హావ్ యు డన్? నువ్వు ఏం చేశావు? నోవాస్ టైమ్ పీపుల్స్ ఇమాజినేషన్స్ వేర్ కంటిన్యూలీ ఈవిల్ అండ్ ది ఎర్త్ వాస్ ఫుల్ ఆఫ్ వైలెన్స్. నో అండ్ ది లార్డ్స్ heart was grieved to say, why did I make this man at all? నోహు దినాలు లోకమంతా కూడా భూలోకము బలాత్కారముతో దౌర్జన్యంతో నింపబడింది, కాబట్టి ఇక్కడ చూసిన పాపమే దేవుడు తన హృదయాన్ని నొచ్చుకొని
దేవుడు ఏమన్నాడంటే అసలు మనుషుల్ని భూమి మీద ఎందుకు సృష్టించారు అని ఆ విధంగా తనలో ఆయన బాధపడిపోతున్నాడు. In Genesis 6:5-6 it is written God was grieved in his heart. ఆదికాండము 6:5 దేవుడు తన హృదయమందు ఆయన నొచ్చుకొని ఉన్నాడు అని రాయబడి ఉంది. About the Old Testament King Saul also Prophet Samuel was continually praying and weeping for him. God told Samuel not to weep further for Saul. పాత్రమందలో కూడా సౌలనే ఆ మొదటి రాజు దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు దుఃఖపరుస్తూ గాయపరుస్తూ జీవిస్తుండగా ఈ విషయాలు సమయల్ ప్రవక్త చూచి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఏడ్చి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే ప్రభు అంటాడు ఆయన గురించి నా సన్నిధిలోకి ఏడవద్దు అని చెప్తాడు. There is no use praying for Saul. ఎందుకంటే సౌలు కొరకై ప్రార్థన చేసి వ్యర్థము. I have removed my mercy from him. ఆయన యుద్ధ నుండి నా కనికరాన్ని తొలగి చేశాను. So that is also a grief to God. More than Samuel the prophet, it was a grief to God. కాబట్టి సమూయేలు ప్రవక్తకున్న నొప్పి కంటే దేవునికి ఇంకెక్కువ నొప్పి కలిగింది ఈ సౌలు ఎందుకు రాజుగా చేశారు. About the Israelites also God complains. Look at my children whom I have brought up, delivered also from Egypt, but they have rebelled against me. ఇశ్రాయేలు గురించి కూడా దేవుడు ఏమంటాడంటే నా ప్రజలు ఇశ్రాయేలు చూడండి ఐగుప్తులో నుండి ఆ భయంకరమైన బాంధవ్యం నుండి ఆ కొలిమి నుండి వారిని విడిపించి రక్షించారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అని ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. దే హావ్ రిబెల్డ్ అగైన్స్ట్ మీ వారు నాకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్ సామ్ 95:95 గాడ్ సేస్ అబౌట్ ది ఇజ్రాయెలైట్స్ ఇజ్రాయెలు గురించి ప్రభు అంటున్నాడు. సామ్ 95:95 కీర్తన verse 10 పదవచనం 40 years long was I grieved with this generation. 95వ కీర్తన 10వ వచనం అండి 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి ఉన్నాను. ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఐ వాస్ సారోఫుల్ నేను దుఃఖముతో ఉన్నాను 40 సంవత్సరం తరబడి 40 ఏళ్ల కాలం మొదలుకొని నేను దుఃఖిస్తూ ఉన్నాను. సో వాట్ ఏ సారో వాట్ ఏ ట్రబుల్ మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ టు ద హార్ట్ లవింగ్ హార్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రేమగల దేవుని ప్రేమ హృదయాన్ని ఎంతమంది గాయపరిచారు, ఎంతమంది ఏడ్పించారు, ఎంతమంది నొప్పించారు. ఆహాబ్ సోల్డ్ హింసెల్ఫ్ టు డూ ఈవిల్ through the counsel of his wife Jezebel. ఆహాబ్ రాజు అయితే ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఆయన తను తాను అమ్ముకున్నాడు తన యొక్క భార్య యజ్బేల్ యొక్క ఆలోచనలు విని ఆ యజ్బేల్ యొక్క ఆలోచనలు అంగీకరిస్తూ తను తాను అమ్మేసుకున్నాడు. God had to say Ahab is no more my child. He has become the devil's child. దేవుడు ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఆహాబు ఇక నా కుమారుడు కాదు, నా బిడ్డ కాదు, దయ్యం కుమారుడు అయిపోయాడు అని చెప్పాల్సి వచ్చింది. ఐ బాట్ హిమ్ బట్ హీ సోల్డ్ హింసెల్ఫ్ వితౌట్ ప్రైస్ టు ద డెవిల్. నేను విలువ పెట్టి కొన్నాను ఆహాబును కానీ ఆహాబు ఏ విలువ లేకుండా తను తాను అమ్మేసుకున్నాడు. సో మెనీ పీపుల్ ఇన్ ద బైబిల్ వి రీడ్ హౌ దే పర్సిక్యూటెడ్ ట్రబుల్డ్ గ్రీవ్డ్ గాడ్ Bible. So let us examine ourselves also. What are we doing to God? Bible manu chustam ento mandi vaaru devuni hinsincharu dukkaparcharu noppincharu kabatti manamu mana jeevithamlo prabhuvunu hinsistunama dukkistunama noppistunama manu parishodinchukundam.
Matthew chapter 26. Matthew swarga 26th adhyayam. Verse 24. Matthew swarga 26th 24. It is written, it had been good for that man if he had not been born. Matthew 26th adhyayam. అక్కడ రాయబడి ఉంది, ఆ మనుష్యుడు పుట్టి ఉండని యెడల వానికి మేలని చెప్పెను. దిస్ ఈజ్ అబౌట్ జూడాస్ ఇస్కరియట్. ఇది యూదా ఇస్కరియట్ గురించి ప్రభు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సమ్ టైమ్స్ పేరెంట్స్ ఆల్సో సే, ఎందుకురా నాకు పుట్టావు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తల్లి అంటుంది, నా కడుపులో ఎందుకు పుడుచున్నావురా, ఈ శాపగ్రస్తుడు అని. నన్ను ఇంత తొందర చేస్తున్నావు, ఎందుకు గురించావురా, నాకు ఇంత బాధపరుస్తున్నావు నన్ను, అసలు నాకెందుకు పుట్టి ఎందుకు ఈ బాధ చేస్తున్నావు నాకు. సో దట్ ఈస్ ద క్రై ఆఫ్ ద లార్డ్ జీసస్ వెన్ జూడాస్ బిట్రేడ్ హిమ్. కాబట్టి లవింగ్ మనీ అండ్ బీయింగ్ ఎ థీఫ్ విత్ సో మెనీ వార్నింగ్స్ హీ కుడ్ నాట్ బి కరెక్టెడ్. Then the Lord said, this man, it would have been better if he had not been born. Yudha iskariyatu prabhuto unnadu kaani prabhuto untu prati dinam dongilistu unnadu prati dinam prabhu chebutu gatisune unnadu kaani assalu varaledu chivariki prabhu nu ammukone sthitiki vachadu kaabatti prabhu antadu veedu putti unnadi yedala veeriki melu antadu. So these are all examples when people grieve the heart of Jesus, persecuted him. So let us also search our hearts whether we are troubling him, persecuting him, or are we really making him happy. Kabatti chaala mandi alago varu prabhuru gayaparcharu himsincharu oppincharu manamu mana jeevithalu parishodhinchukoni మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఆయన సంతోషపరుస్తున్నామా లేక దుఃఖిస్తున్నామా లేక హింసిస్తున్నామా లేకపోతే అమ్ముకుంటున్నామా, మనం పరిశోధించుకుందాం. ఇన్ హీబ్రూస్ చాప్టర్ 6 హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, ఇఫ్ ఎనీవన్ ఆఫ్టర్ బికమింగ్ బోర్న్ అగైన్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ గోస్ బ్యాక్ టు సిన్, he will be crucifying the Lord Jesus again. Hebrew patrika 6th adhyayalo evaraina ante okka sari veligimpabadi paraloka sambandhamaina varamunu ruchi chuchi parishuddhaatmalo paliyarai devuni divya vakyamunu raabo yuga sambandhamaina shaktila prabhavana anubhavinchina tarvata marala paapam chestu jeevistu unte vaaru yesu prabhuvulo kruttaga siluva vesthunaru. 6 మారుమనుసుకున్నట్లు అటు వారిని మరణాన్ని నూతన పరచ సాధ్యము. క్రూసిఫై అఫ్రెష్ జీసస్ అగైన్, యేసును నూతనంగా మరలా కృతగా ఆయనను సిలువ వేస్తున్నారు. అండ్ పుట్ హిమ్ టు ఓపెన్ షేమ్, పాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. సో బిలీవర్, కాబట్టి యో విశ్వాసి, డోంట్ కంటిన్యూ ఇన్ సిన్ ఎనీమోర్, బీ ప్యూర్ హోలీ, బీ ఎ విట్నెస్ ఫర్ ద లార్డ్. నీవు ఇప్పుడు రక్షణ పొందినావు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన కొరకై సాక్షిగా ఉంటూ ఆయన కొరకై జీవించు, కానీ తిరుగుబాటు చేసి ఆయన నొప్పించి ఆయన అమ్ముకోవద్దు. ఫస్ట్ కొరింథియన్స్ 8:12, మరో కొరింథి 8:12. ఫస్ట్ కొరింథియన్స్ 8:12, మరో కొరింథి 8:12 వచ్చిన అందరం కలిసి చదువుదామండి. విరోధంగా పాపం చేయవారు
So if we offend any brother who may be weak spiritually by doing something knowingly that it will offend him, weaken his faith, then also we are sinning against Christ. మనము రక్షణ మొదలు ఆత్మీయంగా ఎదిగి బలంగా అయిన తర్వాత మన ముందు కొంతమంది కృతగా రక్షణ పొందుతారు, వారు ఇంకా పూర్తిగా ఎదగరు. కానీ వాళ్ళు పూర్తిగా ఎదగని వాళ్ళ ముందు ఎదిగిరామని చెప్పిన మనము వాళ్ళ ముందు ఇష్టానుసరంగా పాపం చేస్తుంటే వాళ్ళని చూచి అభ్యంతర పడతారు. అభ్యంతర పడినప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆ కృతగా రక్షణ పొందిన విశ్వాసి నీ యొక్క జీవిత విధానం వలన అభ్యంతర పడితే మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారడుగురు. దట్ ఈస్ ఆల్సో సీరియస్ మ్యాటర్. కాబట్టి అది కూడా చాలా తీవ్రమైన విషయం. ఆఫెన్సెస్ విల్ కమ్ ఫ్రమ్ ద వరల్డ్ ఫ్రమ్ ది అన్బిలీవర్స్. అబ్బాయి షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ యూ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. అభ్యంతరంలో రాక తప్పవు. అవి లోకంలో నుండి అవిశ్వాసంలో ఉన్న అభ్యంతరాలు వస్తాయి. కానీ రక్షణ పొంది ఎదిగిన విశ్వాసమైన నీ ద్వారా బలహీనమైన విశ్వాసులకు అభ్యంతరం రావద్దు. వి మస్ట్ బి ఎగ్జాంపుల్స్. మనము మాదిరికరంగా ఉండాలి. అపోస్టిల్ పౌల్ రోట్ టు తిమోతి ఆల్సో, బి థౌ ఆన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. పరిశుద్ధ పౌల్ తిమోతికి రాస్తుంటాడు, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండము అని రాశాడు. Apostle Paul also said about himself, I am also as a pattern to those who are going to believe from the heathen world. I am keeping myself as a pattern so that others may learn through me how to be a good believer. Apostle Paul tanuguchi aa sakshyam ise emantadante, vere varu anyulaina varu yesu pravanandu vishwasam uchinatluga నేను అనేకులకు మాదిరిగా మచ్చుగా అవుతున్నాను అని రాస్తున్నాడు. అండ్ ఇన్ కొరింథియన్స్ ఆల్సో పాల్ సెడ్, యాజ్ ఐ యామ్ ఫాలోయింగ్ జీసస్ యు ఫాలో మీ. తర్వాత పౌలు పరిశుద్ధులకు కొరింథీయుల విశ్వాసం రాస్తున్నాడు, నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. దట్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ వర్డ్. అది చాలా సవాల్తో కూడిన మాట. I am following Jesus. నేను యేసును పోలి నడుచుకుంటున్నాను. You follow me. మీరు నన్ను పోలి నడుచుకోండి. So what a standard he maintained. కాబట్టి ఎంత ఉన్నతమైన పరిశుద్ధమైన స్థాయిని ఆయన తన ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నాడు. So that should be our aim also. కాబట్టి విశ్వాసమైన మన గురి కూడా ఆ స్థాయికి ఉండాలి. There are many instances in the gospel also where the Lord was grieved with many people. సువార్తలో మనం నాలుగు సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చాలా మంది ద్వారా అభ్యంతరపడి ఆయన ఎంతో గాయపరచబడి నొప్పించబడినట్లుగా చూస్తాం మనం. మార్క్ చాప్టర్ 3, మార్క్ సువార్త 3వ అధ్యాయం. వర్స్ 5, మార్క్ సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆల్ టుగెదర్ అందరం కలిసి హృదయాన్ని చూచి they were following, they were wanting to follow sabbath, even restricting Jesus from healing a person on the sabbath, as if sabbath was made for them, or rather they were made for sabbath. Veeru sabbathulo entha nishtato aacharistunnarante దేవుని కంటే సబ్బాతే గొప్ప అన్నట్టుగా అంత నిష్ఠతో యేసు ప్రభువును కూడా నీవు ఆయనను స్వస్థపరచొద్దు స్వస్థపరచొద్దు అని ఆటంకపరుస్తున్నట్లుగా అలా ప్రవర్తించారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన చూచి ప్రభు బహుగా దుఃఖపడ్డాడు. They did not understand Lord Jesus is the Lord of the Sabbath. యేసు క్రీస్తు ప్రభువే సబ్బాతుకు ఆయన ప్రభు అని
దేవుడని వారు గ్రహించలేదు. He is the really the one who gives rest in the soul. ఆయనే మనిషికి నిజమైన విశ్రాంతి ఇచ్చే దేవుడనే విషయాన్ని గ్రహించలేదు. సో దే వర్ బ్లైండ్, వారు గ్రుడ్డి వారుగా ఉన్నారు. మెనీ పీపుల్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్. చాలా మంది ఈ యొక్క మత నిష్ఠ కలిగి ఆ మత సంబంధమైన కట్టడలు విధులు దేవుని కంటే ఎక్కువగా వాటిని పాటిస్తూ ఉంటారు. Even trying to restrict Jesus from showing compassion. యేసును కూడా దయ చూపెట్టకుండా దయ చూపెట్టొద్దు, నీవు నీవు దేవుడవైనా సరే నువ్వు దయ చూపెట్టొద్దు అన్నట్టుగా వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు ఆయన. So we should not be hard hearted. కాబట్టి మనము అలా కఠినంగా ప్రవర్తించొద్దు. Luke 19:41. Luke 19:41. There also the Lord wept for Jerusalem. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ యెరూషలేమును చూచి ఏడుస్తున్నాడు. Luke 19:41. ఆల్ టుగెదర్ అందరం కలిసి Jerusalem was continually, the Israelites were continually rebellious and troubling the prophets also. That's why Jerusalem, the temple also, city also was destroyed. Yerushalayim tarvata nivasulu aa ika patrasulu devuni dukhaparustu devuni edipistu varu eppudu kuda tirubadu chestunnaru kabatti devudu aa patramunu lopatunna aalayamunu antadini nashtanga appagichadu. That also was a sorrowful thing for the Lord Jesus. Ala cheyadaniki kuda prabhu chaala dukhamaindi. Sometimes we beat children, sometimes our own children, then we feel sorry more than their pain. Manam konni saarlu mana sontha pillalnu vaani gattiga kodtam, kottin tarvata vaani edupukante ekkuva edchestam evarante maname, endukante anta dukham manaku kalugutundi. His pain will be in the body, our pain will be in the heart. మనం కొట్టినందుకు నొప్పి వారికి శరీరంలో అవుతుంది, కానీ అయ్యో ఎందుకు కొట్టినా అని మన మనసులో మనకు ఇంకెక్కువ నొప్పి అవుతుంది. Sometimes parents will beat themselves also. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళు తమకు తాము శిక్షించుకుంటూ ఉంటారు కూడా. So that was the situation of Jerusalem. కాబట్టి యెరూషలేం యొక్క స్థితి అలా ఉంది. Always troubling the prophets of God. కాబట్టి దేవుని ప్రవక్తలను ఎప్పుడు రాళ్ళతో కొడుతూ హింసిస్తూ ఉన్నారు. John 11:35, ద స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. యోహాన్ సువార్త 11:25 బైబిల్లో చిన్న వచనం అది. సమ్ పీపుల్ వెన్ దే సే టెల్ మెమరీ వర్స్ మీన్స్ దే టెల్ దిస్ వర్స్. ఏదైనా కండల వాక్యం చెప్పండి అనగానే ఇది కండల వాక్యం వాళ్ళు చెప్తారు. Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను. Jesus wept seeing the unbelief of Martha and Mary. Martha మరియల వారి అవిశ్వాసం చూచి యేసు ప్రభు ఏడుస్తున్నాడు. Seeing their ignorant sorrow. వారి యొక్క అజ్ఞాన సంబంధమైన దుఃఖము చూచి ఏడుస్తున్నాడు. Blind sorrow. ఆ యొక్క గుడ్డితనం, వారి గుడ్డితనము, ఆ యొక్క గుడ్డితనంతో ఏడుస్తున్నారు వాళ్ళు. వెన్ జీసస్ ఈస్ లిటరలీ బిఫోర్ దెమ్ అండ్ సేయింగ్ ఐ ఆమ్ ద రిజరెక్షన్, దోస్ హూ బిలీవ్ ఇన్ మీ విల్ నాట్ డై, ఈవెన్ ఇఫ్ హి డై హి విల్ రైజ్ అగైన్. యేసు ప్రభు అక్షరాలు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు మాతతో చెబుతూనే ఉన్నాడు, మాత పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా కూడా వాడు మరలా బ్రతుకుతాడని నిక్కంగా మరలా ఆయన పునరుద్ఘాటించి ఆయన చెబుతున్నాడు. There are many believers who sorrow about their departed ones without any faith or hope. చాలా మంది విశ్వాసులు this will also grieve the Lord Jesus. చాలా మంది విశ్వాసులు వాళ్ళ ప్రియులు మహిమలోకి చేర్చబడినప్పుడు, ప్రభు వాళ్ళ ప్రియులను మహిమలోకి తీసుకున్నప్పుడు
విశ్వాసులు ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తూ ఎత్తుతో ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉంటే ప్రభు నిన్ను వచ్చి కూడా ఇలాగే దుఃఖపడుతున్నాడు. సో యూ మస్ట్ బిలీవ్ హోప్ అండ్ లివ్ విత్ హోప్, అదర్వైజ్ గాడ్ విల్ నాట్ బి హ్యాపీ రిజాయిస్ సీయింగ్ యూ. కాబట్టి నీవు కూడా మా నాన్నగారు లేకపోతే మా మమ్మీ లేకపోతే నా ప్రియుడు ఎవరో చనిపోయారో నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, నా ప్రభుతో ఉన్నాడు అని ఆ యొక్క ఆదరణ నిరీక్షణ ఆ గట్టి విశ్వాసం కలిగి ఉండి ప్రభును ఆరాధిస్తుండాలి. దానికి బదులుగా అన్యుల వలె నీవు కూడా ఏడుస్తూ దుఃఖిస్తూ విలపిస్తూ నువ్వు బాధతో ఉంటే ప్రభు నిన్ను చూచి చాలా దుఃఖపడతాడు. జీసస్ వెట్ యేసు కన్నీళ్లు విడిచాడు. సీయింగ్ మార్తా వీపింగ్ అండ్ మేరీ వీపింగ్ హోప్లెస్లీ మార్తా విత్ ఎనీ ఫెయిత్, మార్తా ఏడుస్తా ఉంది, మరియా ఏడుస్తా ఉంది, నిరీక్షణ లేకుండా ఏడుస్తుంది, విశ్వాసం లేకుండా. అన్యులు విగ్రహార్థికులు వాడు రొమ్ము కొట్టుకుంటే ఎట్లా ఏడుస్తున్నారు, అట్లా ఏడ్చేస్తున్నారు. నౌ అపోస్టిల్ పాల్ ఆఫ్టర్ హీ received the answer from the Lord Jesus, decided just the opposite of the way he was living before. Apostle Paul yesu prabhu nundi aa jawabu pagin tarvata aane jeevitham enta adbhutanga maaripoyindante enta adbhutanga maarchukunnadante intaku mundu yesuku virodhanga jeevichadu ippudu poorthiga yesu koreke ani pratishtinchukunnadu. He decided to live a pleasing life. యేసు ప్రభువునకు ప్రీతికరమైన జీవితం జీవిస్తాను అని తీర్మానించుకున్నాడు. సెకండ్ కొరింథియన్స్ 2 కొరింథియన్స్ 5:8 2 కొరింథియన్స్ 5:9 అండి. Wherefore we labor all together. అందరం కలిసి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువునకు సంతోషము ఆయనకు ఆనందము ఆయనకు ఆహ్లాదము కలిగించాలని అదే నా జీవితం యొక్క గురిక మీదట. నా దేహం అందున్నా దేహంలో లేకున్నా నా దేహంతో నా దేవుని మహిమపరచబడుతున్నా అంటాడు. ఐ వాంట్ టు ప్లీజ్ హిమ్ ఆయనను ఆయనకి ఇష్టడనై ఉండగోరుతున్నాను. ఐ వాంట్ టు బి అక్సెప్టబుల్ టు హిమ్ ఆయన దృష్టికి అంగీకారంగా ఉండగోరుతున్నాను. దెన్ హి ఆల్సో సెడ్ ఐ వాంట్ టు బి షేరింగ్ హిస్ సఫరింగ్స్. తర్వాత అంటాడు ఆయన శ్రమలలో పాలివాడని కావాలి అని కూడా ప్రతిష్ఠించుకున్నాడు. వన్ స్టెప్ అహెడ్ అది ఇంకొక అడుగు ముందు వేసుకుంటున్నాడు. ఫిలిప్పీన్స్ 3:10 ఫిలిప్పీ 3:10 డోంట్ నో వెదర్ వీల్ బి ఏబుల్ టు మేక్ దిస్ డిసిషన్ ఈనాటి తీర్మానం మనం చేయగలమో లేదో. 3:10 ఆల్ టుగెదర్ అందరం కలిసి మన కలిసి వచ్చిన మధ్యలో దయచేసి ఆయన శ్రమలో పాలి సమాన అనుభవం గలవాడన్నాయి. ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఆయన శ్రమలలో పాలి వాడనగుట. ఇఫ్ సంబడి ఫ్రమ్ యువర్ హౌస్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ మన ఇంట్లో ఎవరైనా హాస్పిటల్లో చేర్చబడితే you will also go and lie down in the hospital even on the floor also. నీ కూడా వెళ్ళి ఆసుపత్రిలో అక్కడ మంచం లేకపోతే ఆ క్రింద పడుకుంటావు. దిండు లేకున్నా పర్లేదు, ఆ బెడ్ లేకున్నా పర్లేదు, ఇంట్లో మాత్రం దిండు లేకపోతే నిద్ర, ఇంట్లో మాత్రం దిండు లేకపోతే నిద్ర. సో యు షేర్ ద సారో sufferings of your dear ones. కాబట్టి మన ప్రియులు వారి దుఃఖంలో వారి నొప్పిలో ఆయాసంలో ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ ప్రక్కలో మనం కూడా దాన్ని పంచుకుంటూ ఉంటాం ఆ నొప్పిని ఆయాసం. సో హౌ మచ్ యు ఆర్ షేరింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ ట్రూలీ. కాబట్టి నిజంగా యేసు యొక్క శ్రమలను ఎంతవరకు పంచుకుంటున్నావు నువ్వు నీ జీవితంలో? యు హావ్ ఎనీ షేర్?
ఆ శ్రమలో నీకు ఏదైనా పాలు ఉందా? యు వాంట్ ఎనీ షేర్? అసలు ఆ శ్రమలో పాలు నీకు కావాలా? ఆర్ యు వాంట్ టు ఎస్కేప్? లేకపోతే తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? Paul decided, I want to have share in his suffering. కానీ పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, ఆయన శ్రమలలో నేను కూడా పాలివాడిని అవుతానని అంటాడు. Another thing, ఇంకో విషయం, Colossians 1:24, that is still greater decision. అది ఇంకా గొప్ప ఘనమైన తీర్మానం. Let us search our hearts and see where we stand. మన హృదయాలు పరిశోధించుకొని మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుందాం. 1:24 Colossians 1:24 ఆల్టుగెదర్ అందరం కలిసి, నా ఇప్పుడు మీ కొరకు సంపూర్ణం చేయించున్నాను. క్రైస్ట్ సఫర్డ్ ఫర్ ద బాడీ హిస్ చర్చ్. క్రీస్తు ఆ యొక్క సంఘం అనే శరీరం కొరకు శ్రమ పడ్డాడు. స్టిల్ హీ సఫరింగ్. ఇంకా శ్రమ పడుతూనే ఉన్నాడు. ఎవ్రీ టైమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ సిన్స్ ఇమీడియట్లీ జీసస్ హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ ప్లీడ్ ద ఫాదర్ ఆన్ అవర్ బిహాఫ్. రక్షణ పొందిన దేవుని బిడ్డ ఎప్పుడు పాపం చేసినా కూడా వెంటనే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడుగా తండ్రి కొడుకు పాశ్వన నిలుచొని ఆయన మన కొరకై విజ్ఞాపన నొప్పితో ఆయాసముతో విజ్ఞాపన చేస్తుంటాడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ హిస్ మెంబర్, ద మెంబర్ ఆఫ్ హిస్ బాడీ, నీవు నిజంగా ఆయన యొక్క శరీరంలో సాటి అయిన అవయవంగా ఉంటే, వి ఆల్సో షుడ్ సఫర్ విత్ హిమ్. మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడాలి. Otherwise we should say, I am not a member of his body. లేకపోతే నేను ఆయన శరీరంలో నేను సాటిన అవయానికి కాదు అని దూరంగా ఉంటా. ఆర్ యు ఏ మెంబర్? కాబట్టి ఇన్ హిస్ బాడీ ఆ శరీరంలో నీవు సభ్యుడవా? ఇఫ్ యు ఆర్ ఏ మెంబర్, యు ఆల్సో హావ్ ఏ షేర్ ఇన్ హిస్ సఫరింగ్స్. నీవు ఆయనకు శరీరంలో సాటి అయిన అవయవం అయితే నీవు ఆయనకు శ్రమలో పాలివాడవు అవుతావు. Jesus has set a share of suffering if you are truly a member of his body. Yesu Christu prabhu aina konni shramalu tana shariramlo saatina avyamulavina variki konni daachi pettadu konni unchadu. Neevu aina shariramlo saatina avyamavute neevu vaadini bharinchali. If you fulfill your share of suffering along with his suffering, ఆయన చర్చ్ విల్ బి ఎడిఫైడ్. ఆయన శ్రమలతో పాటు నీవు కూడా నీ వంతు నీ శరీరంలో ఆ శ్రమలు పంచుకుంటే అప్పుడు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. అదర్వైజ్ లేకపోతే ద చర్చ్ విల్ బి పుట్ టు లాస్ బికాజ్ యూ డిడ్ నాట్ షేర్ ఫెయిత్ఫుల్లీ యువర్ పార్ట్ ఆఫ్ సఫరింగ్. Though you are a member of his body, నీవు క్రీస్తు యొక్క శరీరంలో సాటైన అవయవమై ఉన్నా కూడా నీవు నమ్మకంగా దేవుడు నీ కొరకు ఉంచిన ఆ శ్రమలు భరించినందుకు సంఘము నీ యొక్క ఆ భరించని ఆ స్థితిని బట్టి సంఘం బాధించబడుతుంది. సఫర్ సంఘ ద చర్చ్ విల్ సఫర్ లాస్. కాబట్టి సంఘము నష్టపోతుంది. Then the Lord will question you in a different way. అప్పుడు వేరే విధంగా ప్రభువు నిన్ను ప్రశ్నిస్తాడు. To Saul he said, why persecutest thou me? సౌలు ప్రభువు అన్నాడు, నీవేలా నన్ను హింసించుచున్నావని అడిగాడు. To us the Lord will say, why didn't you suffer with me? మనతో ప్రభువు ఏమంటాడు, a member of my body also, why didn't you escape your part of suffering? When I was suffering, when others also were suffering faithfully, what happened to you? మనల్ని ప్రభు ఎవరు ప్రశ్నిస్తాడంటే, నీవు నా శరీరంలో సాటిన అవయవమై ఉండి నా శరీరంలో సాటిన అవయవాలన్నీ శ్రమపడుతుంటే, నేను శ్రమపడుతుంటే, నీవు ఒక్కడమే ఎందుకు తప్పించుకున్నావు, నా శ్రమంలో ఎందుకు పాలు వాడవు కాలేదు అని ప్రభు ప్రశ్నిస్తాడు. సో మైండ్ యూ, అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, on the judgment day, what kind of question the Lord will put for you kavatu oka and what kind of answer you will be able to give, beware. Kavatu oka sari aalochinchu,
ఆ తీర్పు దినమున ప్రభు నీకు ఎలాంటి ప్రశ్న వేశాడు, నీవు ఎలాంటి జవాబిస్తావు, కాబట్టి ఒక్కసారి జాగ్రత్త పడు. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ది లార్డ్ విల్ ఆస్క్? ప్రభు ఏ ప్రశ్న, ఏ రకమైన ప్రశ్న వేశాడు నాతో? అపోస్టిల్ పాల్ సఫర్డ్ ఇమెన్సిలీ. పరిశుద్ధుడైన పౌలు ఆయన కొలత లేకుండా విశాలమైన శ్రమలు, మహాశ్రమలు కూడా వెళ్ళాడు. ఈ గివ్స్ టూ లిస్ట్ ఇన్ ద బైబిల్ అబౌట్ హిస్ సఫరింగ్. బైబిల్లో ఆయన రాసిన పత్రికల్లో రెండు స్థలాల్లో రెండు పట్టీలు ఆయన రాస్తాడు ఆయన ఎన్ని శ్రమలు కూడా వెళ్ళాడు. యు ఆల్సో మేక్ ఏ లిస్ట్. మీరు కూడా ఒకసారి ఆ పట్టీ రాయండి, మీరు ఎన్ని ప్రభు కొరకు ఎన్ని శ్రమలు కూడా వెళుతున్నారు. In 2 Corinthians 6 chapter and 2 Corinthians 11 chapter afterwards you can see. Renda Corinthi 6th chapter, taravadu Renda Corinthi 11th chapter lo taravadu meer inki kuda chadavandi. And 2 Corinthians 11 chapter lastly what he says. Renda Corinthi 11th chapter chivarlo em antunnadu. Beside all this list of sufferings, I am ante veetiki veruga. Beside all this list of sufferings, వీటికి వేరుగా అంటే ఇవన్నిటికి వేరుగా, ఆ వర్స్ 28 28 ఆల్టుగెదర్ అందరూ కలిసి ఈ వ్యూలో కూర్చున్నది ద కేర్ ఆఫ్ ఆల్ చర్చెస్. బిసైడ్ ఆల్ దీస్ సఫరింగ్స్ ఐ హావ్ ద కేర్ ద బర్డెన్ అండ్ ద కన్సర్న్ of all the churches. ee shramalu iviyu ee shramaliyu gaaka anni sanghamulu veveru sanghamulu aa sanghalanu gurchina baadamu chinta dukkham naa kaluguchunnadi antadu. In spite of all these sufferings, ee yokka ivanni shramalu unna kuda, beyond all these sufferings, ee shramalannitiki paiga, there are many people through small suffering they stop their service, their testimony, their witnessing, their ministry. Chaala mandi, we pity you. Chinna shramalu, chinna kashtalu, chinna dukkamu elai kalagaare ventane vaala paricharya, vaala seva, vaalaka saakshyamu, vaalaka ప్రార్థన, వాళ్ళ సహవాసము వాళ్ళు ఆపేసి ఉంటారు. వాళ్ళని చూసి చాలా కనికరం పుడుతుంది. సో లుక్ అట్ అపోస్టిల్ పౌల్స్ టెస్టిమోనీ. అపోస్టిల్ పౌల్ యొక్క సాక్ష్యం చూడండి. And also in 2 Corinthians 12 chapter, 2 కొరింథీ 3వ అధ్యాయంలో he says, I rejoice, I rather glory in my infirmity. I wonder అంటే నేను నా యొక్క బలహీనతలందు నేను మిగులు అతిశయిస్తున్నాను. వర్స్ 9 రెండవ ప్రతి 3:9 వర్స్ 10 ఐ టేక్ ప్లెజర్ ఇన్ రిప్రోచెస్ అండ్ నెసెసిటీస్ అండ్ పర్సిక్యూషన్ ఐ టేక్ ప్లెజర్ నేను నా యొక్క దుఃఖములు, లేకపోతే నా కష్టములు, నా శ్రమలు, అవమానములు, వీటన్నిటిలో నిందలలో నేను అతిశయిస్తున్నాను అంటాడు. 3:10 సెకండ్ కొరింథియన్స్ 12 రెండవ ప్రతి 12 verses 9 and 10 2 Corinthians 12:9-10 దయ చూడండి. I glory in my infirmities, నా యొక్క శ్రమలలో నేను అతిశయించుచున్నాను. Verse 10 I take pleasure in the reproaches, 10వచనంలో అంటాడు నా యొక్క ఆ అవమానములో నేను అతిశయిస్తున్నాను, గర్విస్తున్నాను అంటాడు. I rejoice, నేను సంతోషిస్తున్నాను. So that's a very challenging testimony. కాబట్టి అది చాలా సవాలుతో కూడిన సాక్ష్యం. Anyhow, we know those who suffer for the Lord, for the name of the Lord, for the ministry, for the church benefit, they are definitely blessed people. ప్రభు కొరకై, ప్రభు యొక్క సంఘం కొరకై ఎవరైతే శ్రమల గుండా, ఎవరైతే ఇబ్బందుల గుండా, నిందల గుండా వెళుతూ సహిస్తూ సేవ చేస్తుంటారో వారు నిజంగా ధన్యకరమైన ప్రజలు. దట్ ఈస్ ద మోస్ట్
most great privilege of a child of God or a servant of God or an elder or a responsible brother? Oka devuni sevakudu oka pedda lekapothe oka paricharakudu oka sevakudu aa vaadiki ilanti shremalu nindalu avamanamulu vaati yata akshayista adi goppa aadikyata. So count it as a great joy. Kabatti goppa santoshamga enchuko. So I also thank you, all those who troubled me also anytime. You don't feel sorry, then I also don't feel sorry for it. Kabatti meeru evaraithe nannu shramapadutunnaru shramaparcharu nannu shramaparchanu meeru dukkapadadu kaani meeru nannu shramaparchanu chaala santoshistunnaru. I feel you have troubled me very less. ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే నన్ను మీరు చాలా తక్కువ శ్రమ పెట్టిస్తున్నాను అనుకుంటున్నాను. యూ కెన్ ట్రబుల్ మీ ఎనీ అమౌంట్. కాబట్టి ఎంతవరకైనా సరే మీరు నన్ను శ్రమ పెట్టచ్చు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. దాని కొరకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. బికాజ్ దిస్ ఈస్ మై ప్రివిలేజ్. ఎందుకంటే అది నా ఆధిక్యత. హూ క్యాన్ డిసైడ్ అండ్ లీవ్ లైక్ దాట్ లైక్ అపోస్టిల్ పౌల్. అలాగ అపోస్టిల్ పౌలు అని ఎవరు తీర్మానించి అలాగ జీవించగలరు? ఓ to such people the Lord's question will be different, our answer also will be different. Alanti variki prabhu variki vese prashna veeruga untundi, javabu kuda veeruga untundi. So they are the truly blessed people. Varu yogyamaina nijamaina jayinche varu. Shall we pray? Prarthana chestunnam. Few moments in silence and then take part in the Lord's table. Kodi kshanamulu tallo vanchi maunanga undi tarvata pannalanu palukuntam.